అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నా రెడ్డి కమ్యూనిటీ మీద చంద్రబాబు నాయుడు వేధింపులకు దిగడం లేకపోతే వాళ్ళని వేరుగా చూడడం అట్లాంటి ఏమైనా జరిగింది? ఇప్పుడు ఇప్పుడేంది కమ్మ అనే వాళ్ళని చితగొట్టాలనే ఒక అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అంటున్నారు, కొంత కనిపిస్తుంది కూడా, కొద్దిగా ఆ టైప్ ఆఫ్ ఇది కనిపిస్తుంది కూడా. అంత అంటే అంత వేరియేషన్ ఎందుకు చూపించాల్సిన అవసరం జగన్కి వచ్చింది? చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి మేము చేస్తున్నామని కొంతమంది చెప్తున్నారు, అది నిజమేనా? ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇది క్రిటికల్ ఆన్సర్ మీరు అడిగింది. క్వశ్చన్ ఈజ్ అ వెరీ డైసీ క్వశ్చన్. దీంట్లో ఏదండి సార్, అప్పట్లో కొంతమంది సోకాల్డ్ కమ్మ లాబింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సీఎం ఆఫీస్లో ఎక్కువ అయిపోయింది సార్. అది కోటరి కొంతమంది పెట్టుకొని నడిపించారు అక్కడ, అది బాగా మైనస్ అయింది. అంటే తెలిసే జరిగిందంటారా తెలియక, లేకపోతే అది ఎట్లా అనుకోవచ్చు? అది ఈ లాబింగ్ వాళ్ళకి తెలుసు, పెద్దగానికి తెలియదు. అంటే ఎప్పటి నుంచో ఉండేటోళ్ళు పక్కన ఉన్నారు, వాళ్ళు మిస్గైడ్ చేసుకుంటూ పోయారు, ఈయన మిస్గైడ్ అయ్యారు, అదే వాస్తవం మిస్గైడ్ అవ్వడం. కానీ ఆయన తప్పు చేయలేదు అనే భావంతో తప్పు చేశారు, తప్పు జరిగింది. మా ఫాదర్ కూడా తీసేశారు మినిస్ట్రీతో, మినిస్ట్రీ నుంచి ఆయన తీయాల్సిన అవసరం లేదు కదా, నాట్ నెసరీ. ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదని రీజన్తో తీసినప్పుడు ఎమ్మెల్యే కూడా ఆయన పనికిరాడు కదా హెల్త్ బాగాలేకపోతే. అది తీసేది కూడా ఒక చెప్పి మీరు హెల్త్ బాగాలేదు కదా, ఏమన్నా మీరు ఆగిపోతారా, ఏం పరిస్థితి అని అడుగుంటే మాకు గౌరవంగా లేదండి మేము ఉండము అని చెప్పి రెజిగ్నేషన్ చేసి ఇచ్చేసుకుంటే మాకు గౌరవంగా ఉండేది అయిపోయింది. ఈసార్లు అన్నేసరి స్టూపిడ్ థింగ్స్, మాకేమైనా పెట్టి ఆడేదో సంపాదించుకుంటాం అంటే వేరే కదా, ఇంట్లో తీసుకుని పెట్టడమే. అలాంటి చిన్న చిన్న మిస్గైడ్స్ చేసి పెద్ద ఆయన్ని సార్ని, అది కూడా ఆయన ఆలోచన అని అనుకోండి, ఈరోజు చెప్తున్నాను కదా, ఇట్ ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కాదు, నాన్నగారు చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి వేరే లాబింగ్ చేసి పెట్టి వాళ్ళని ప్రెషర్స్ పెట్టి చేయడం తప్ప. నాన్నగారు బాబు గారు అత్యంత సన్నిహితులు, నాన్న అంత విధేయుడు, బాబు గారు అంటే పీక కోసం చచ్చిపోతాడు, అంత ఇష్టం. మరి అదేం ప్రేమ కానీ వాళ్ళ తమ్ముడు మీద నా మీద లేని ప్రేమ ఆయన మీద ఇష్టం. మొన్న కూడా హాస్పిటల్కి వస్తుంటే ఆయన పట్టుకొని అట్టే ఎయిట్ చేసేట్టు. అవును అవును, ఆ వీడియో చూస్తే చాలా ఎమోషనల్ అనిపించింది. బాగా అమితమైన ప్రేమ సార్, నేను కూడా అప్పుడప్పుడు ఏదో మాడుతుంటే ఢూమ్టో మాట్లాడు. కానీ ఆ రోజు సమ్ మిస్టేక్ జరిగింది, దెన్ హీ రియలైజ్డ్, చెప్పాడు, చేశాడు, బట్ ఇట్ వాస్ టూ లేట్. అదే అట్లాంటివి ఏదో చిన్న చిన్నవి ఆ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది తీసుకోవడం తప్పు చేసాం పార్టీలోకి, అనవసరం సబ్జెక్ట్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళకి మినిస్టర్ చేయడం కొంత చేయడం అనేది కొద్దిగా అక్కడ కొద్దిగా స్టార్ట్ అయింది వ్యతిరేకత. దాని తర్వాత కొద్ది కొద్ది సార్ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఇండివిజువల్స్ మీద టైం లేక అదే అక్కడ కొద్దిగా ఇబ్బంది పడింది. లోకేష్ గారు ఏంటంటే కొద్దిగా మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైం, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన ఏంటంటే ఎంతసేపు ఆయన ఒక తండ్రికి దగ్గర తరేటట్టు చూసినావా, ఆయన నేమ్ ప్రూవ్ చేసుకోవాలా, నేను నెంబర్ వన్ ఉండాలా, మా నాన్నగా నేను బాగా చేయాలా, అవార్డ్స్ తేవాలా, ఈ ఫ్యాక్టరీస్ తేవాలా, ఊర్లో ప్రతి ఊరికి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి అనే ఆలోచనతో పోయినాడు. కానీ అదే అదే వీళ్ళందరినీ కలుపుకోవాలా, దగ్గర తీసుకోవాలా, వీళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆలోచన ఎప్పుడు ఆ పైకి లేదు. సార్ కూడా ఆ రకంగా ఎప్పుడు ఆలోచించలే, లేకుంటే లోకేష్ గారు చూడని ఇదే, లేకుంటే రామారావు గారు మనవడు చంద్రబాబు నాయుడు అబ్బాయి ఆయనకి ఏం తక్కువ సార్, ఎందుకు చేయాలా అట్లాడే మనిషి. ఆయన బ్రహ్మాండంగా పనిచేసి ఆయన ఎక్కువ దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి అటు వెళ్ళిపోయాడు, కానీ దీంట్లో కాన్సన్ట్రేట్ చేయక కొద్దిగా పార్టీ అక్కడ స్ట్రెంగ్త్ వీక్ అయిందని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.